ఆలోచనామృతానికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అంశాలలో ఆంధ్రప్రదేశ్లోని అటు పక్కన కృష్ణా జిల్లాకి కానీ, ఎన్టీఆర్ జిల్లా ఆల్రెడీ పెట్టారు కనుక కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టారు కనుక, మిగతా ఏదైతే జిల్లా ఉందో, కృష్ణా జిల్లాను విడగొట్టిన జిల్లా ఉందో దాని పేరును వంగవీటి రంగా పేరు మీద పెట్టాలని ఒక డిమాండు బీజేపీ అగ్రనాయకుడు మాజీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు గారు ప్రస్తావించారు. ఇదంతా ఎన్నికల రాజకీయంగా మారుతుంది. రాష్ట్రంలో రెడ్డి, కమ్మ, కాపు ప్రధానమైన కులాలు మూడు ముక్కలాట నడుస్తుంది. ఇందులో భాగంగానే మరి బీజేపీతో, బీజేపీ జనసేనతో పొత్తు కలవబోతుంది కనుక కాపుల ఓట్ల కోసం ఈ ప్రయోగమని అభియోగం వినొస్తుంది బీజేపీ మీద. కనుక ఇక్కడ జిల్లాల పేర్లు వరకే తీసుకుంటే వంగవీటి రంగా పేరును కృష్ణా జిల్లాలో ఒక భాగానికి పెట్టాలని ఏదైతే అంటున్నారో దాని మీద చర్చ జరుగుతుంది. ఇప్పటికే గతంలోని 10 జిల్లాలలో 3 జిల్లాలకు నాయకుల పేర్లు ఉన్నాయి. గతంలో ప్రకాశం జిల్లా పేరు మీద మరి ఒంగోలు కేంద్రంగా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు నామకరణం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత వైఎస్ఆర్ కడప జిల్లాకు వైఎస్ఆర్ పేరు తగిలించారు. మిగతా ఉన్న అన్నీ కూడా ఆయా రాజధానుల పేరు, లేకపోతే నదుల ఒడ్డునుంటే ఉభయ గోదావరి జిల్లాల పేర్లు, కృష్ణా పక్కన ఉన్నది కృష్ణా జిల్లా, ఇట్లా ఈ రకంగా భౌగోళికంగా లేకపోతే అక్కడి పట్టణం నగరం పరంగా జిల్లాల పేర్లు ఉండేవి. కానీ ఇప్పుడు 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చిన తర్వాత అల్లూరి పేరు నుంచి మొదలుకొని, అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా నుంచి మొదలుకొని కోనసీమ అంబేద్కర్ జిల్లా పేరు పెట్టేసుకొని, ఎన్టీఆర్ కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరు పెట్టేసుకొని గుడివాడ కేంద్రం ఇటు పక్కన, అట్లానే మనకు ఇటు కిందికి వస్తుంటే వరుసగా మరి కొత్తగా సత్యసాయి జిల్లా పేరు మీద, మనకు రాయలసీమలో అన్నమయ్య జిల్లా పేరు మీద రాయచోటి జిల్లా కేంద్రంగా పెట్టడం, ఇవన్నీ చూసినాం మనం. కనుక జిల్లాల పేర్లకు నాయకుల పేర్లు తగిలించడం అనేది మరింత ఎక్కువైంది. తెలంగాణలో కూడా అంతే. 10 జిల్లాలను 33 జిల్లాలకు మార్చిన తర్వాత కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా, అట్లానే మనకు వరుసగా చూసుకుంటే జయశంకర్ భూపాలపల్లి జిల్లా, లేకపోతే దేవాలయాల పేరు యాదాద్రి భువనగిరి జిల్లా, ఇట్లా పేర్లు కూడా ఈ రకంగా తెలంగాణలో కూడా మార్చడం జరిగింది. తెలంగాణలో కూడా ఒక డిమాండ్ ఏముందంటే పివి నరసింహారావుకు గారికి పేరు మీద ఏదైనా ఒక జిల్లా పేరు పెట్టాలని, కొత్త జిల్లా ఏర్పాటు చేసి హుజూరాబాద్ కేంద్రంగా పెట్టాలని మరొక డిమాండ్ ఉన్నది. లేదు హన్మకొండ పార్లమెంటుకు ఆయన ప్రతినిధి వహించారు కనుక వరంగల్ హన్మకొండ బదులు హన్మకొండ జిల్లా పేరును పివి నరసింహారావు హన్మకొండ జిల్లాగా మార్చాలని ఒక ప్రతిపాదన, ఒక డిమాండు నెలకొంది. ఇవన్నీ చూస్తుంటే అసలు జిల్లాలకు ఇంత పెద్ద మహానుభావుల పేర్లు పెట్టడం అవసరమా? ఉదాహరణకు అంబేద్కర్ లాంటి మహానుభావుడికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది, ఆయనకు జిల్లా పేరు పెట్టడం అవసరమా అనే ఒక అది వస్తుంది. అట్లా పివి నరసింహారావు గారికి కూడా ఓ జిల్లా పేరు పెట్టడం అవసరమా అని. ఇన్స్టిట్యూషన్స్కు పేర్లు పెట్టడం వేరు, జిల్లాల కేంద్రాలకు పేర్లు పెట్టడం వేరు అనేది సమస్య. భౌగోళికంగా ఏదైతే హద్దులు ఉన్నాయో దాన్ని బట్టి జిల్లా పేరు పెట్టడం ఒకటి. దేవుళ్ళ పేరు గుడి పెట్టడం కూడా పెద్దగా అవసరం లేదనుకుంటున్నారు, యాదాద్రి భువనగిరి జిల్లా అలాగా. అందుకని యాదాద్రి జిల్లా అంటే భువనగిరి తగిలించకుండా దాని కేంద్రం మండదాకా తెలియదు. ఎలిమినేటి మాధవరెడ్డి గారు పాయింట్అవుట్ చేసి, బ్రదర్ కృష్ణారెడ్డి గారు పాయింట్అవుట్ చేసి కేసీఆర్ గారి దృష్టికి తీసుకోకపోతే అవును కదా నిజమే అని చెప్పి, అంటే రాజుగారి దృష్టికి తీసుకొస్తే అది అమలైంది. యాదాద్రి జిల్లా కాస్త భువనగిరి, యాదాద్రి భువనగిరి జిల్లాగా అమలైంది. అందుకని జిల్లాల ఏర్పాటులోనే చాలా లొసుగులు ఉన్నాయి. ఏర్పాటు జిల్లా చేసిన జిల్లాలకు మళ్ళీ ఆ పేర్లు పెట్టడం కూడా చాలా పెద్ద ఎత్తున వివాదం చోటు చేసుకుంటుంది, సరైనది కాదు. ఎందుకంటే జిల్లాలకు ఆయా భౌగోళిక పరిస్థితులను బట్టి జిల్లా పేర్లు ఉంటే బాగుంటుంది ఎప్పుడైనా కూడా. ఇది తగిలించదలుచుకుంటే ఇంకొక 20 ఏళ్ళ తర్వాత అసలు ఏ జిల్లాను గుర్తుపట్టడం కష్టం, ఎందుకంటే ఆ జిల్లాకు ఏదో పేరు ఉంటుంది. పోనీ ఆ పేర్లను పిలుస్తున్నామో మనమంటే పిఎస్ఆర్ నెల్లూరు జిల్లా అంటున్నాం,
పిఎస్ఆర్ అంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, ఎవరు పిలుస్తున్నాం అంటే అట్లా వైఎస్ఆర్ కడప జిల్లా. కొద్ది రోజుల తర్వాత పేర్లు కూడా మర్చిపోతాం. అందుకనే అట్లా కాకుండా జిల్లాలకు పేర్లు పెట్టే బదులు జిల్లాలను భౌగోళికంగా లేకపోతే రాజకీయంగా పట్టణం ప్రాశస్తాన్ని బట్టి ఆ జిల్లా పేరు ఉంటే బాగుంటుంది. ఎప్పుడైనా కూడా ఇన్స్టిట్యూషన్స్కి పెట్టుకోవచ్చు. ఉదాహరణకు మనకు ఎన్జి రంగా యూనివర్సిటీ ఉండేది వరకు, అట్లానే మనకు అగ్రికల్చర్ యూనివర్సిటీ మన రాష్ట్రం విడిపోయిన తర్వాత మారింది, దాన్ని పేరు మార్చుకున్నాం జయశంకర్ పేరు మీద. అట్లానే సర్దార్ వల్లభాయ్ పటేల్ మీద మనకు అకాడమీ ఉన్నది, పోలీస్ అకాడమీ ఉంది హైదరాబాద్లో. నిన్ననే అమిత్ షా గారు వచ్చి అక్కడ ప్రసంగించి వెళ్ళారు. అట్లాగే రాజీవ్ గాంధీ విమానాశ్రయం ఉన్నది. ఇట్లా మీరు ఏదైనా సరే కొంచెం ఇన్స్టిట్యూషన్, పివి నరసింహారావు ఎక్స్ప్రెస్ హైవే ఉన్నది, ఇన్స్టిట్యూట్స్కి పేరు పెట్టడం వేరు, జిల్లాలకు పేరు పెట్టడం వేరు. రాజకీయంగా జిల్లాలకు పేర్లు పెట్టుకుంటూ పోతే ఒక్క జిల్లా కూడా మనం గుర్తుపట్టని పేర్లతో నిండిపోయి అన్ని జిల్లాలకు ఏదో పేరు తగిలిస్తాం, అది ఎవరం పిలవము. అందుకని పేర్లలోనే ఏముంది అని రాజకీయాల కోసం, కులాల కోసం, ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఈ జిల్లాల పేర్లు మార్చకుండా ఉండాలంటే అన్ని జిల్లాల పేర్లు తీసేయడం అనేది చేయాలి. కొత్తగా కనీసం ఇప్పటికైనా తీసేయడం కోసం కష్టం అనుకుంటే ఇప్పటికైనా పెట్టడం అనుకుంటే మంచిదని నా విజ్ఞప్తి. నమస్కారం.